సహోదరి సహోదరు, దయచేసి వినండి. త్వరలో లేదా నీ కొరకు సమయం నిర్ణయించినటువంటి వేళలో పిలుపు వస్తుంది. ఏమని? ఇక దిగండి, మీ స్టేషన్ వచ్చేసింది, మీ టైం అయిపోయింది. ఆ పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చి మీరు ఈ జీవితము అనే రైలు దిగి పరలోకానికి వెళ్ళక మునుపు దేవుడు భూమి మీద సంతోషంగా సంబరంగా అందరితో కలిసి ఆనందంగా సమాధానంగా గడిపి రండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి రండి అని దేవుడు మనల్ని భూమి మీదకు పంపిస్తే, పొద్దస్తమాను విలువ లేని వాటి కోసం సమయాన్ని పాడు చేసుకొని, సంతోషాన్ని పాడు చేసుకొని, సమాధానాన్ని పాడు చేసుకొని ఎంతకాలం జీవిస్తాం మనం? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయము అనే వరాన్ని కాపాడుకుందాం. నిర్లక్ష్యం చేయకుండా సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ఇక మొదలుకొని పనికి మాలిన దేనికోసం టైం వేస్ట్ చేయకండి. పనికి మాలిన ముసలమ్మ ముచ్చట్లు కానీ, పనికిరాని వాగ్వాదాలు కానీ, గొడవలు కానీ, పనికిరాని సంభాషణలు కానీ దయచేసి మీ జీవితంలో చోటు ఇవ్వకండి. మీ జీవితం విలువైన జీవితం అయితే ఆ జీవితాన్ని విలువలతో నింపండి. ఎందుకని? ఈ సమయం మళ్ళీ రానే రాదు. జాన్ వెస్లీ, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు, ఇంగ్లాండ్ దేశంలో గొప్ప సేవ చేసిన సేవకుడు, ఒక మంచి మాట అన్నాడు. ఈ భూమి మీదకు మనం ఒకసారి వచ్చాం, మళ్ళీ వచ్చే అవకాశం లేనే లేదు. ఈ భూమి మీద యాత్ర త్వరలో ముగిసిపోబోతుంది. ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. కాబట్టి మీరు చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే ఇప్పుడే చేసేసేయండి. మీరు ఎవరికైనా చేయూతనివ్వాలనుకుంటే ఇప్పుడే చేయూతనివ్వండి. ఎవరి భుజమైనా తట్టి మంచి మాట చెప్పాలంటే, ప్రోత్సహించాలంటే ఇప్పుడే ప్రోత్సహించండి. ఏ ఆత్మనైనా రక్షణలోకి నడిపించాలంటే ఇప్పుడే నడిపించండి, ఇప్పుడే నడిపించండి. మీరు చేయాలనుకుంటున్న మేలు ఏదైనా ఉంటే ఇప్పుడే చేయండి. ఎందుకంటే మళ్ళీ ఈ భూమి మీదకు మనం రానే రాము. భూమి మనం విత్తేటటువంటి స్థలము. ఎన్ని మంచి విత్తనాలు ప్రతిరోజు విత్తగలరో అన్నీ విత్తేసేయండి, ప్రతిఫలము పరలోకంలో మనం చూస్తాము. కాబట్టి ప్రతిరోజు మంచి విత్తనాలు పెట్టండి. ప్రతిరోజు నోటితో మంచి మాటలు రానివ్వండి, కళ్ళతో మంచి వాటిని చూడండి, తలంపులతో మంచి వాటిని తలంచండి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీదే మీ మనస్సు ఉంచుకోండి అని ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి వినండి, జీవితము దేవుడు మనకిచ్చిన వరం. దీన్ని మనం ఏ స్థితికి తీసుకెళ్ళి ముగిస్తామో అది మనం దేవుడికిచ్చే వరం. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన వరం. రేపటి దినాన నువ్వేం కాబోతున్నావో అది నువ్వు దేవుడికిచ్చే వరం. ఏం కాబోతున్నావు? ఆరోగ్యం దేవుడిచ్చిన మహాభాగ్యం. ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని పాడు చేసుకొని డబ్బు సంపాదించి చివరికి అదే ఆరోగ్యాన్ని కాపాడుకోలేక ఆ డబ్బంతా ఖర్చు పెట్టేస్తే ఏం లాభం? ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుందాం. దయచేసి వినండి, మీరు కారు నడపడానికి మీ తరఫున ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు. మీరు వంట చేయడానికి ఒకవేళ సమయం లేకపోతే మీ తరఫున ఎవరైనా వంట చేసేటటువంటి వంట మనిషిని పెట్టుకోవచ్చు. మీ బట్టలు ఒకవేళ మీరు ఉతుక్కోలేకపోతే మీ బట్టలు ఉతకటానికి ఎవరైనా బట్టలు ఉతికే వ్యక్తిని పెట్టుకోవచ్చు. కానీ ఆరోగ్యం పాడై మీరు హాస్పిటల్ మంచు మీద ఉన్నప్పుడు మీ తరఫున ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ఇంజెక్షన్లు తీసుకోలేరు, మెడిసిన్ తీసుకోలేరు, మీరు అనుభవించాల్సిన బాధ భరించలేరు. ఎంత కోటీశ్వరుడు అయినా, ఎంత ఆస్తి నీకున్నా, నీ ఆరోగ్యం పాడైనప్పుడు భరించాల్సింది నువ్వే అనే సత్యం మాత్రం మర్చిపోవద్దు. ఆరోగ్యం
మహాభాగ్యం. కాపాడుకుందాం. సమయము బహు విలువైంది, కాపాడుకుందాం. మొదటిగా నీ జీవితం దేవుడిచ్చిన వరం, కాపాడుకో. నీ ఆరోగ్యం దేవుడిచ్చిన వరం, కాపాడుకో. నీ సమయం దేవుడిచ్చిన వరం, కాపాడుకో. నీ కుటుంబం దేవుడిచ్చిన వరం, కాపాడుకుందాం. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితం యొక్క విలువ ఏమిటో తెలియకుండా జీవించాం. మా జీవితం బహు విలువైంది కాబట్టే ఆ జీవితాన్ని మేము కోల్పోయినప్పుడు పరలోకం నుండి నువ్వు దిగి వచ్చావు. నిన్ను నీవు అప్పగించుకొని పాడైన మా జీవితాన్ని నువ్వు రక్షించావు, కాపాడావు. ఈ విలువైన జీవితాన్ని నాయన మళ్ళీ మేము పాడు చేసుకోకుండా సహాయం చేయండి. మీరిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే మా దేహము నీ ఆలయము, నీవు నివసించు దేవాలయము. ఈ దేవాలయము ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి తగినటువంటి నాయన ఆహారము, వ్యాయామము, అలాగే తగినటువంటి జాగ్రత్తలు మేము తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునే కృప మాకు దయచేయండి. సమయము మీరు ఇచ్చినటువంటి ఒక వరం నాయన. జ్ఞానుల వలె నాయన నీ వైపే చూస్తూ గురి గమ్యము కలిగి నీ సన్నిధికి చేరుకోవడమే అంతిమముగా మా లక్ష్యము అనే వాస్తవాన్ని గ్రహించి అనవసరమైనటువంటి వాటికి సమయాన్ని పాడు చేసుకోకుండా ప్రార్థనతో నాయన నీ సన్నిధిలో, మందిరములో నీ బిడ్డలతో సమయం గడుపుతూ కుటుంబాన్ని ప్రేమించి కుటుంబాన్ని కాపాడుకొని కుటుంబ విలువలను ప్రభువ పెంపొందించే ఓ శ్రేష్టమైన ఆత్మీయత మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండండి. శలోం.